తమన్నా భాటియా కి ఏమైంది, ఎందుకు ఆమెకి ఒక మంచి హిట్ సినిమా పడటం లేదు అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. గత 10 ఏళ్లలో తమన్నా కెరీర్ చూస్తే ఆమెకి బాహుబలి, F2 సినిమాలు తప్ప పెద్ద హిట్ సినిమాలు ఏమీ లేవు. ఆమె టాలెంట్ ఉన్న నటి, బాగా పర్ఫామ్ కూడా చేస్తుంది. కానీ ఆమె ఎంచుకున్న సినిమాలే లోపమా అని చర్చ నడుస్తోంది. తెలుగులో కూడా ఆమె చిన్న నటులతో ఇప్పుడు సినిమాలు ఒప్పుకుంటోంది. పూజా హెగ్డే, సమంత, కియారా అద్వానీ, రష్మిక మందన, శృతి హాసన్ లాంటి వాళ్ళు 1-2 హిట్స్ ఇస్తున్నారు. కానీ తమన్నాకి ఒక్క మంచి బ్రేక్ కూడా రాలేదు. గత కొన్నేళ్ల నుండి ఆమె ఎంచుకున్న సినిమాలు కూడా అలానే ఉన్నాయని అంటున్నారు పరిశ్రమలు. హిందీ పరిశ్రమకు హిమ్మత్ వాలా రీమేక్ తో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. తెలుగులో అగ్ర నటులతో చేస్తున్న తమన్నా ఇప్పుడు చిన్న నటులతో చేస్తోంది. మొన్న ఓటీటీ కోసం చేసిన బబ్లీ బౌన్సర్ కూడా పెద్దగా పేరు రాలేదు. నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. మాధుర్ భండార్కర్ అని ఒప్పేసుకుంది అని అంటున్నారు. కానీ అది రాంగ్ సినిమా. అలాగే తెలుగులో కూడా 11th అవర్ అని ఒక వెబ్ సిరీస్ చేసింది. కానీ అది కూడా రాంగ్ ప్రాజెక్ట్. 32 ఏళ్ల తమన్నా చాలా చిన్న వయసులోనే సినిమా కెరీర్ ప్రారంభించి అగ్రస్థాయికి చేరింది. తెలుగు, తమిళ్లో చాలా మంది అగ్ర నటుల సరసన నటించింది. కానీ అది నిలబెట్టుకోలేకపోతోంది. ఇప్పుడు తమన్నాకి ఒక మంచి బ్రేక్ కావాలి. అందుకోసం ఆమె ఒక మంచి సినిమాని చూసుకోవాలి. ఖాళీ లేకుండా ఏ ప్రాజెక్ట్ వస్తే అది చేసుకుపోదాం అనుకుంటే పేరు పోతుంది, కెరియర్ కి నష్టం వస్తుంది. ఇప్పుడు తొందరగా చేయకుండా ఆలోచించి చేయాల్సిన సమయం ఇదే.